పరమపావనమైన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం శాంతాకారుడు స్థితికారకుడు అయిన శ్రీమన్నారాయణుడు ధర్మరక్షణ చేయడం కోసం ప్రతి యుగంలోనూ అవనిలో అవతరిస్తానని ప్రతినపూనాడు ఏ అవతారంలోనైనా ఆది నారాయణుడి అంశ మాత్రమే అవనికి తరలి వస్తుంది అసలు స్వామి వైకుంఠం వదలి కదలి రాడు ఆ అంశారూపంతోనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడే ఉద్భవించి ఉన్నత విలువలను ఉద్ధరించాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడే అవతరించి ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను ఉపదేశించి వెళ్ళాడు కానీ కలియుగంలో మాత్రం ఆర్తజనులను ఆదుకోవడానికి అందరి మొక్కులు తీర్చడానికి వైకుంఠాన్ని వదలి స్వస్వరూపంతో స్వశరీరంతో తరలివచ్చి తిరుమల శిఖరాలలో సాక్షాత్కరించాడు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠమే కళలు చిలుకుతూ ఈ అడుగడుగు దండాల వాడిని ఆపద మొక్కుల వాడిని ఆశ్రయించి తరించిన భక్తులకు కొదవే లేదు. అలాంటి భక్తులలో అగ్రగణ్యుడైన ఓ మహాభక్తుడి పవిత్ర చరిత్రకు చిత్రరూపమే ఓం నమో వెంకటేశ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రీత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమ మాలికలు అజాను బాహు పర్యంతము అలరుల తావళ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక
మెల్లె మరు మల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి హరిద్రా బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే నిను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ ఆనంద నిలయ వర పరిపాలక రామానుజులు అనంతాళ్వార్ తిరుమల నంబి కురవ నంబి అన్నమాచార్యుడు ఇలాంటి భక్తాగ్రగణ్యుల సేవలు అందుకున్నప్పటి శుభదినాలు గుర్తుకు వస్తున్నాయి. నిజందేవి, ఇక మనకు మన భక్తులకు ఏ భయమూ లేదు. అవును స్వామి, అహోరాత్రులు శ్రమించాడు, బండలు కొట్టి కొండను చదును చేశాడు, తిరుమలగిరిని పుష్పగిరిగా మార్చాడు. ఆ పరమ భక్తునికి అభయమిచ్చి మీ దర్శనం ప్రసాదించండి స్వామి. తిరువేంకటపతి జయ మంగళం నీకు శ్రీ వెంకటేశ శుభ మంగళం నీకు శ్రీ శ్రీనివాస కొందరికే కళనిస్తాడు. నీకు జనాల్ని సంఘటితం చేసే గొప్ప కళనిచ్చాడు. అది నీ కోసమో ఆ దేవుడి కోసమో కాదు, స్పందించే అందరి కోసం.